மரணம், கர்மா பேஸ், வேர்சாகர், అలాగే మా శ్రీ, ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. హారర్ సినిమా ఎప్పుడు సక్సెసే, హారర్లో ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే ఈ కాంబినేషన్తో మళ్ళీ నేను సినిమా చేయాలని చెప్పి ఫీల్ అవుతున్నా. ఈ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి. దెయ్యం డెఫినెట్గా మంచి డబ్బులు తెచ్చిపెట్టద్ది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నేను శ్రీకళ్యాణ్ సార్ పేరుకి నేను బయటికి సార్ అని చెప్పిన నాకు లోపల ఇప్పుడు పెద్దైనా సౌండ్ కొడుతుంటుంది. ఎందుకంటే నాకు అతను లిటిల్గా ఈజ్ లైక్ అ గాడ్ ఫర్ మీ. నేను ఎన్నో ఒకటి రెండు సార్లు నేను కష్టంతో ఉన్న సందర్భంలో ఆయన నాకు హెల్ప్ చేసి అందులోంచి బయటికి తీసుకొచ్చారు. కాకపోతే ఆయన చాలామంది చేయడం వల్ల అది నాకు చేసిన సంగతి దానికి ఇప్పటికీ గుర్తులేదు. బట్ నేను లైఫ్ లాంగ్ ఆయనకు నేను రుణపడున్నాను. ఇండస్ట్రీ నాకు ఎప్పుడు ఏది చేసిందని ఎప్పుడు నేను బిలీవ్ చేయను దానికి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చేసుకున్న దాంట్లో నాది నాకే వచ్చింది తప్ప నాకు ఎక్స్టర్నల్గా ఎటువంటి హెల్ప్ రాలేదు. బట్ ఇలాంటి టైంలో నా ఫస్ట్ టీజర్ ఎవరు లాంచ్ చేస్తారని చెప్పి నేను ఆలోచించి వితౌట్ ఎ సెకండ్ థాట్ నేను సార్కి పెట్టగానే ఆయన వచ్చి నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు, విచ్ మీన్స్ అలాట్. ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఫిల్మ్ నేను యాక్చువల్ చేయకముందు ఫస్ట్ నిజమే సార్తోనే డిస్కషన్ అయింది. సార్ అన్నారు మంచి కథ చేసుకుంటారా, నేను డెఫినెట్గా నేను నీతో వర్క్ చేసి నేను ఒక ఆపర్చునిటీ ఇస్తానన్నారు. బట్ తర్వాత సార్ కొంచెం బిజీగా ఉండడం, లాక్డౌన్ రావడం, ఇవన్నీ వచ్చాయి. దాని తర్వాత ఇమీడియట్గా మా ప్రొడ్యూసర్ రేణుకా గారు కథ చాలా బాగుంది కదా శైలేష్, మనం చేద్దాంలే ప్రాబ్లం లేదని చెప్పి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. బ్యాక్ ఎండ్లో ఉండి నాకు ధైర్యం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, బాబీ గారు కానీ, వీళ్ళందరూ కూడా నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా చీఫ్ టెక్నీషియన్స్ అందరూ కూడా నేను వాళ్ళకి అంటే నేను ఇంతకుముందు చేసిన దానికన్నా బెటర్ బడ్జెట్ మీద చేసినా సరే నేను వాళ్ళకి ఇచ్చిన రెఫరెన్సులు చాలా పెద్దవి. అవన్నిటిని ప్రూవ్ చేసుకొని దే వర్క్డ్ ఇన్ టు ఇట్. మా డిఓపి కానీ, మా ఎడిటర్ నరేన్ కానీ, అలాగే దీనికి సపోర్ట్ చేసిన మా క్రూ అందరికీ, మా శ్రీనివాస్ కానీ, సాయి కానీ, అందరికీ, మా అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, నేను అందరూ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ నేను శ్రీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను నేకడ్లో ఫిల్మ్ ఆర్జీవి గారితో చేసిన తర్వాత కూడా ఎంతోమంది చెప్పినా కూడా తను నన్ను నమ్మింది. ఎంతోమంది చెప్పారు ఆర్జీవి గారితో చేసిన తర్వాత ఇమీడియట్గా అతనితో చేస్తున్నావు ఏంటి అన్నా కూడా తనను నమ్మింది. నీ నమ్మకం నేను పాటు చేయను శ్రీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నిజంగా చాలామంది తనని అపోజ్ చేశారు, ఎందుకు చూసుకుంటే లేదు నేను తనతోనే చేస్తాను, మేము కూడా నమ్మలేదు తన మాట మీద నిలబడుతుందని. అండ్ ఫర్ ఎవర్ షీల్ బి మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ శ్రీ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. ఎందుకంటే నేను కళ్యాణ్ సార్తో నేను టెక్నీషియన్గా వర్క్ చేశాను. అండ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, లైక్ ఈజ్ లైక్ నాట్ ఓన్లీ మీ సాగర్గే కాదు, నాకే కాదు, చాలామంది ఇలాంటి కొత్త సినిమా వాళ్ళకి కానీ, కొత్త ఆర్టిస్టులకు కానీ ఈయన గాడ్ ఫాదర్. అండ్ ఇలా కొంతమంది ఉన్నారు, ఒకప్పుడు దాసనారాయణ గారు, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఆర్ దామోదర్ గారు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే అందరికీ, మాలాంటి వాళ్ళు అందరికీ చాలా హెల్ప్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలి అంటే చాలా దాడులకే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న డైరెక్టర్స్, వీళ్ళందరికీ వి మా కళ్యాణ్ లాంటి గారు అందరూ పెద్ద గాడ్ ఫాదర్స్ మాకు. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిలిం, నాకు సాగర్ గారు వన్స్ సినిమా నాది నేకడ అవ్వంగానే దగ్గరికి వచ్చారు, చెప్పారు, నేను ఓకే అన్నా. బట్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నన్ను బిలీవ్ చేస్తున్నాడు ఫస్ట్, వాళ్ళు నేను ఈ సినిమా చేస్తారా చేయడానికి వాళ్ళు బిలీవ్ చేయలేదు నన్ను. సో రెండు మూడు సార్లు డౌట్ చేస్తారా చేయరని. ఫస్ట్ బిలీవ్ చేయాల్సింది స్క్రిప్ట్ అండి. నాకు తెలిసిన వేలో నేను ఒక చిన్న టెక్నీషియన్గానే వర్క్ చేశాను. ఆ వేలో నేను స్క్రిప్ట్ని చూస్తాను, నాట్ లైక్ మేబీ ఈ కొత్త ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, కొత్త డైరెక్టర్లు అవ్వచ్చు, వీళ్ళు కూడా ఇంతకుముందు కొత్త వాళ్ళే కదా. ఐ బిలీవ్ స్క్రిప్ట్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు ఒక సినిమా సక్సెస్ అవుతేనే పెద్ద ప్రొడ్యూసర్స్ పెద్ద డైరెక్టర్స్ అవుతారు. నేను దీన్ని బిలీవ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కర్ అండి. నేను చూసిన టెక్నీషియన్స్లో ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో కూడా పెద్ద డైరెక్టరే అవుతాడు, కింద అయితే ఉండడు. సో ఐ బిలీవ్ దట్ వే. అండ్ నాకు ఆల్రెడీ ఒక కథ చెప్పారు, ఇప్పుడు సార్ అన్నారు, సార్ వింటే 100% అది ఓకే చేసి మా ముగ్గురు కాంబినేషన్లు అవ్వచ్చేమో, గాడ్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ డిఓపి గారు అవ్వచ్చు, నరేన్ గారు అవ్వచ్చు, మ్యూజిక్ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు లాక్డౌన్లో చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకి
పిన్ టు పిన్ అంటే ఆర్టిస్ట్లు అవ్వచ్చు, ఎస్పెషల్లీ శ్రీను గారు ఆ టైంలో కోవిడ్ టైంలో మేము షూట్ చేసాము. ప్రతి 10 మినిట్స్కి వచ్చి శానిటైజర్ ఇవ్వడం, హాట్ వాటర్ ఇవ్వడం, ఎందుకంటే అంత ఈజీ కాదండి. పీక్ కోవిడ్లో వర్క్ చేసామండి ఈ సినిమాకి, అండ్ అంత ఎఫర్ట్ పెట్టినందుకు డెఫినెట్గా ఐ బిలీవ్ లైక్ ఇది 100% పెద్ద హిట్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కళ్యాణ్ సార్, మేము అడగగానే చేశారు. మీలాంటి దీవెన్లు అంటే మీలాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.